ఈ క్లాస్లో మనం చూడబోతుంది వర్క్షాప్ టెక్నాలజీలో ఫస్ట్ యూనిట్ బేసిక్ వర్క్షాప్ టూల్స్ అండ్ ఆపరేషన్స్. ఫస్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనే వర్డ్ లాటిన్ వర్డ్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి వచ్చింది, విచ్ మీన్స్ మేడ్ బై హ్యాండ్. బట్ ఇన్ మోడర్న్ టెక్నిక్స్ దే ఇంకా హ్యాండ్ టూల్స్ యూస్ చేసి, మెషినరీ యూస్ చేసి, కంప్యూటర్స్ కూడా యూస్ చేసి ప్రొడక్ట్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది. ఒక మనిషికి కావాల్సిన వస్తువుని అనేది తయారు చేసి దాన్ని అందచేయడంలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారింది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ నాలెడ్జ్ అనేది ప్రతి ఇంజనీర్కి చాలా అవసరం. ఫస్ట్గా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది 3 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి లొకేటింగ్ అండ్ ఎక్స్ట్రాక్టింగ్, సెకండ్ ప్రైమరీ ప్రాసెసింగ్, థర్డ్ సెకండరీ ప్రాసెసింగ్. స్టేజ్లో మనకి ఏవైతే మెటీరియల్ రిసోర్సెస్ కావాలో అది భూమిలో ఎక్కడుందో వెతికి దాన్ని బయటికి తీసి ఫర్దర్గా ప్రాసెసింగ్ మిల్క్ అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఇది ఫస్ట్ స్టేజ్. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో సెకండ్ స్టేజ్ వచ్చేసి ప్రైమరీ ప్రాసెసింగ్. ఇందులో మెటీరియల్ రిసోర్స్ అనేది ఒక స్టాండర్డ్ స్టాక్ కింద కన్వర్ట్ చేస్తాం. ఈ ప్రాసెస్ నుంచి వచ్చే అవుట్పుట్ ప్రొడక్ట్స్ అనేవి నెక్స్ట్ ఫర్దర్గా మ్యానుఫ్యాక్చరర్స్కి అనేది ఉపయోగపడుతుంది. డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి వెళ్లకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి అనేది వెళ్తూ ఉంటుంది. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టీల్ షీట్స్ అనేవి తయారు చేయాలంటే మనం కోక్ అండ్ లైమ్ స్టోన్ అనేది ఐరన్ ఓర్తో యాడ్ చేసి దాన్ని మెల్ట్ చేస్తాం. అది మనకి స్టీల్ అనేది తయారవుతుంది. అలాగే ఒక గ్లాస్ అనేది తయారు చేయాలంటే ఒక ఎడిటివ్స్ అనేది సిలికా శాండ్కి యాడ్ చేసుకుని దాన్ని ఫ్యూజ్ చేస్తాం. అలాగే గ్లాస్ అనేది తయారవుతుంది. ఈ గ్లాస్ అనేది ఈ మనకు ప్రొడక్ట్స్ వచ్చినవి కదా, నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతాం. లాస్ట్ స్టేజ్ వచ్చేసి సెకండరీ ప్రాసెసింగ్. ఇందులో మనకి స్టాండర్డ్ స్టాక్ అనేది ఫైనల్ ప్రొడక్ట్స్ కింద కన్వర్ట్ చేస్తాం బై యూజింగ్ సమ్ ఆఫ్ ది మెషినింగ్ ప్రాసెసెస్, అంటే టర్నింగ్, థ్రెడ్డింగ్, బోరింగ్, డ్రిల్లింగ్, సాయింగ్. ఇవన్నీ సెకండరీ ప్రాసెసెస్ అనమాట. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ మెషినింగ్ ప్రాసెసెస్. నెక్స్ట్ మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అనేది ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా ప్రొడ్యూస్ చేయడానికి కొన్ని ఆపరేషన్స్ అనేవి ఉన్నాయి. అదే వర్క్షాప్, బేసిక్ వర్క్షాప్ ఆపరేషన్స్. అందులో కార్పెంటరీ, ఫిట్టింగ్, ఫోర్జింగ్, షీట్ మెటల్, ఇవన్నీ వర్క్షాప్ ఆపరేషన్స్. ఇందులో మనం చూడబోతుంది ఫస్ట్ టాపిక్ కార్పెంటరీ. వుడెన్ కాంపోనెంట్స్ తయారు చేసే ప్రాసెస్నే కార్పెంటరీ అని కూడా అంటాం. ఇందులో రా మెటీరియల్ వచ్చేసి టింబర్. టింబర్ అనేది వుడ్ అబ్టైన్ ఫ్రమ్ ద వెల్ గ్రోన్ ట్రీస్, దాన్నే టింబర్ అని అంటాం. ఇందులో ఈ వుడ్లో ఒక ఫైబర్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్నే గ్రెయిన్ అని కూడా అంటాం. ఆ గ్రెయిన్ స్ట్రక్చర్ అనేది స్ట్రాంగ్గా ఉండాలంటే కట్టింగ్ ఎలా చేయాలంటే దాన్ని గ్రెయిన్స్ ఆర్ ప్యారలల్ టు ఇట్స్ లెంత్, అప్పుడు మనకి గ్రెయిన్ స్ట్రక్చర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మార్కింగ్ అండ్ మెజరింగ్ టూల్స్. మనకి ఈ కార్పెంటరీ వర్క్లో కావాల్సింది మెయిన్గా యాక్యురసీ. ఈ యాక్యురసీని పెంచడానికి మనకి కొన్ని మెజరింగ్ అండ్ మార్కింగ్ టూల్స్ అనేవి ఉన్నాయి. కరెక్ట్గా ఈ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తుంది వర్క్ మీదకి. ఇందులో ఫస్ట్ వచ్చేసి స్టీల్ రూల్ అండ్ స్టీల్ టేప్. స్టీల్ రూల్ ఈ రెండు వచ్చేసి లీనియర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. స్టీల్ రూల్ అనేది ఒక మెటల్ స్ట్రిప్ టైప్ ఉంటుంది. అది మనకి వేరియస్ సైజెస్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. 15 సెంటీమీటర్స్, 30 సెంటీమీటర్స్, 60 సెంటీమీటర్స్, 100 సెంటీమీటర్స్, అలాగా ఇంకా పెద్దవి కూడా ఉంటాయి. స్టీల్ టేప్స్ అనేవి లార్జర్ మెజర్మెంట్స్ కూడా వాడతాం. ఇది ఓవరాల్ డైమెన్షన్స్ ఆఫ్ ది వర్క్ అనేది మెజర్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాం స్టీల్ టేప్ అనేది. కార్పెంటర్స్ ఫోల్డింగ్ రూల్, ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ మెజరింగ్ అండ్ మార్క్ డైమెన్షన్స్. ఇందులో 4 పీసెస్ ఉంటాయి. ఈచ్ పీస్ వచ్చేసి 150 mm లాంగ్ ఉంటుంది. ఈ 2 పీసెస్ని హింజ్ జాయింట్ చేసి ఈజీగా ఫోల్డింగ్ చేయడానికి, ఈజీ క్యారీ చేయడానికి ఉపయోగపడుతుంటుంది. బోత్ సైడ్స్ మిల్లీమీటర్స్ అండ్ సెంటీమీటర్స్, ఇంచెస్ కూడా ఉంటాయి, యాజ్ సేమ్ యాజ్ స్టీల్ రూల్. నెక్స్ట్ టూల్ వచ్చేసి స్ట్రైట్ ఎడ్జ్. ఇందులో ఒక ఎడ్జ్ అనేది మనకి మెషిన్ చేసి ఉంటుంది. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ వుడ్ ఆర్ మెటల్. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ట్రూనెస్ ఆఫ్ ది లార్జర్ సర్ఫేసెస్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. లార్జర్ కాంపోనెంట్స్ యొక్క సర్ఫేస్ అనేది ఈవెన్గా ఉందా అన్ఈవెన్గా ఉందా ఈ టూల్ యూజ్ చేసి మనం టెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ టూల్ వచ్చేసి ట్రై స్క్వేర్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మార్కింగ్ అండ్ చెకింగ్ రైట్ యాంగిల్స్. ఇందులో స్టీల్ బ్లేడ్ ఒకటి ఉంటుంది, దాన్ని ఒక మెషినరీ స్టాక్కి రివిట్ చేసి ఉంటుంది అనమాట. ఈ బ్లేడ్ అనేది మనకి 150 mm లెంత్, 300 mm లెంత్, వేరే సైజెస్లో, వేరియింగ్ సైజెస్లో ఉంటుంది.
ఈ ట్రై స్క్వేర్ అనేది 90 డిగ్రీస్ యాంగిల్ అనేది మెజర్ చేయడానికి యూజ్ చేసే ఒక టూల్. నెక్స్ట్ వచ్చేసి మెట్రి స్క్వేర్. ఇది ఒక ఈసెట్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్, బిట్ కూడా రావచ్చు. ఈ మెట్రి స్క్వేర్ అనేది 45 డిగ్రీస్ యాంగిల్ అనేది మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. సేమ్ యాజ్ ట్రై స్క్వేర్ బట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఫర్ మెజరింగ్ 45 డిగ్రీస్ యాంగిల్. నెక్స్ట్ టూల్ వచ్చేసి బెవెల్ స్క్వేర్. ఇది కూడా ట్రై స్క్వేర్ లాగే, కానీ ఇది ఈ ఈ బ్లేడ్ అనేది స్వివెల్ అవుతూ ఉంటుంది. ఈ బ్లేడ్ అనేది 0 to 180 డిగ్రీస్ వరకు స్వివెల్ అవుద్ది. దీన్నే ఒక స్లైడింగ్ లెవెల్ అని కూడా అంటారు. ఈ బ్లేడ్ అనేది ఏ పొజిషన్ ఉన్నా ఫిక్స్ చేయవచ్చు, అంటే యాంగిల్ సెట్ చేసుకుని అక్కడ ఫిక్స్ చేయొచ్చు బై యూజింగ్ ఎ స్క్రూ. కాంబినేషన్ సెట్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బ్లేడ్ అండ్ హెడ్. చూపిస్తాను పిక్చర్లో, చూడండి ఒకసారి. ఇది బ్లేడు, ఇంకా డార్క్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ హెడ్స్. ఇది ఈ బ్లేడ్కి మనకి ఒక గ్రూవ్ అనేది ఉంటుంది త్రూ అవుట్ ఇట్స్ లెంత్. అందులోనే ఈ హెడ్స్ అనేవి స్లైడ్ అవుతూ ఉంటాయి. ఇందులో టోటల్ 6 డిఫరెంట్ మెజర్మెంట్స్ అనేవి చేయొచ్చు. ఫస్ట్గా ఈ హెడ్లో చూసుకుంటే 90 డిగ్రీస్ యాంగిల్ అనేది ఇక్కడ మెజర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ బ్లేడ్కి, ఈ హెడ్కి, హెడ్ యొక్క ఫేస్కి 45 డిగ్రీస్ యాంగిల్ అనేది ఉంటుంది. అంటే బెవిల్ యాంగిల్స్ అనేవి మెజర్ చేయడానికి ఇది యూజ్ చేయొచ్చు. ఒకసారి క్లియర్ చేస్తాను మొత్తం. నెక్స్ట్ ఈ హెడ్లో మనకి సిలిండ్రికల్ ఆబ్జెక్ట్స్ అనేవి మనం సెంటర్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ హెడ్లో మనం యాంగిల్ సెట్ అనమాట, ఇది డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ అనేవి మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనకి స్పిరిట్ లెవెల్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ ఇక్కడ గ్రూ కనిపిస్తుంది కదా, ఇందులో స్పిరిట్ లెవెల్ అనేది ఉంటుంది. అది లెవెల్ చెకింగ్ మెజర్మెంట్. అది నెక్స్ట్ కూడా వస్తుంది స్పిరిట్ లెవెల్ గురించి, అది అప్పుడు చూద్దాం. ఇది లెవెల్ అనేది మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం, అంటే ఇంక్లైన్గా ఉందా ఆబ్జెక్ట్ అనేది మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇంకా ఈ బ్లేడ్ ఉంది కదా, ఇది స్టీల్ రూల్ అనమాట. లీనియర్ మెజర్మెంట్స్ అనేది యూజ్ చేయొచ్చు, డెప్త్ మెజర్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఇలా టోటల్ 6 మెజర్మెంట్స్ అనేవి ఈ కాంబినేషన్ సెట్ యూజ్ చేసి చేయొచ్చు. టోటల్గా 90 డిగ్రీస్ ఒకటి, 45 డిగ్రీస్ బెవెల్ ఒకటి, ఇక్కడ యాంగిల్ సెట్ ఒకటి, నెక్స్ట్ సిలిండ్రికల్ ఆబ్జెక్ట్స్ యొక్క సెంటర్ ఫైండ్ అవుట్ చేయడానికి స్టీల్ రూల్, లెవెల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ కింద కూడా ఇది యూజ్ చేయొచ్చు. మొత్తం క్లియర్ చేస్తున్నాను. నెక్స్ట్ టూల్ వచ్చేసి స్క్రైబర్, మార్కింగ్ నైఫ్ అని కూడా అంటారు. దీంట్లో ఒక ఎడ్జ్ వచ్చేసి షార్ప్ పాయింట్ ఉంటుంది, ఇంకొక ఎడ్జ్ కట్టింగ్ ఎడ్జ్ టైప్ ఉంటుంది. ఇది ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ స్టీల్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మార్కింగ్ ఆన్ ది వుడ్ అండ్ కాంపోనెంట్స్ మీద మార్క్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ గేజెస్. ఇందులో 3 టైప్స్ ఉన్నాయి, మార్కింగ్ గేజ్, మార్టైజ్ గేజ్ అండ్ కట్టింగ్ గేజ్. ఈ గేజెస్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే, టు డ్రా లైన్స్ ప్యారల్ టు ద ఎడ్జ్ ఆఫ్ ది వుడెన్ పీస్. ఒక వుడెన్ పీస్ తీసుకుంటే దాని యొక్క ఎడ్జ్కి ప్యారల్గా దాని సర్ఫేస్ మీద లైన్ అనేది డ్రా చేయడానికి ఈ గేజెస్ అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్గా మార్కింగ్ గేజ్. ఇందులో పార్ట్స్ వచ్చేసి ఫస్ట్ స్టెమ్, దాని మీద ఫెన్స్, ఫెన్స్ ఆర్ హెడ్ అని కూడా అంటారు, దాని మీద థంబ్ స్క్రూ, ఇంకా మార్కింగ్ పిన్. ఈ ఫెన్స్ అనేది స్టెమ్ మీద స్లైడ్ అవుతూ ఉంటుంది, ఆ థంబ్ స్క్రూ అనేది మనకి పొజిషన్ లాక్ చేయడానికి యూజ్ చేస్తాం. మార్కింగ్ పిన్ అనేది స్టెమ్ మీద ఒక ప్లేస్లో అనేది ఫిక్స్ చేసి ఉండిస్తాం. ఈ ఎడ్జ్ యొక్క సర్ఫేస్ ఉంది కదా, ఫెన్స్, ఫెన్స్ యొక్క సర్ఫేస్ ఉంది కదా, దాన్ని వుడెన్ కాంపోనెంట్ యొక్క ఎడ్జ్ సర్ఫేస్కి టచ్ చేసి దానికి ప్యారలల్గా మూవ్ చేస్తాం. అప్పుడు ఈ మార్కింగ్ పిన్ అనేది వుడ్ అనేది కట్ చేస్తా మనకి మార్కింగ్ అనేది చేస్తుంది. నెక్స్ట్ టూల్ మార్టైజ్ గేజ్. ఇది కూడా సేమ్ మార్కింగ్ గేజ్ లాగా ఉంటుంది. ఇందులో ఎక్స్ట్రాగా ఒక పిన్ అనేది, స్లైడింగ్ పిన్ అనేది ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. దానికి ఈ లాక్ చేయడానికి స్పర్ లాకింగ్ స్క్రూ అనేది కూడా ఎక్స్ట్రా వస్తుంది. సేమ్ దాని యొక్క 2 పారలల్ లైన్స్ డ్రా చేయడానికి ఈ మార్టైజ్ గేజ్ అనేది యూజ్ చేస్తాం. ఒక మార్కింగ్ పిన్ అనేది స్టెమ్ మీద ఫిక్స్డ్గా ఉంటుంది, అంతే మిగతా అంతా సేమ్ యాజ్ మార్కింగ్ గేజ్ లాగే ఉంటుంది మార్టైజ్ గేజ్ కూడా. నెక్స్ట్ వచ్చేసి కట్టింగ్ గేజ్.
ఇందులో మార్కింగ్ గేజ్ పొజిషన్లో మనకి మార్కింగ్ నైఫ్ అనేది ఉంటుంది, ఒక డీప్ లైన్స్ అనేది కట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం అంతే మనం. మిగతాదంతా సేమ్ యాజ్ మార్కింగ్ అండ్ మార్టైజ్ గేజ్ కింద ఉంటుంది. కటింగ్ గేజ్ కూడా ఆ పొజిషన్లో మాత్రం మనకి కటింగ్ కటింగ్ నైఫ్ అనేది ఉంటుంది అనమాట. అంతే డీప్ లైన్స్ కట్ చేయడానికి యూజ్ చేస్తాం ఇది. ఈ గేజెస్ అనేది ఈ సెట్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్, టు డ్రా ప్యారలల్ లైన్స్, నెక్స్ట్ ఈ కటింగ్ గేజ్లో నెక్స్ట్ డీప్ లైన్స్ కట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇవి ఈ సెట్లో బిట్స్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వింగ్ కంపస్, ఇందులో టూ పాయింటెడ్ స్టీల్ లెగ్స్ ఉంటాయి. అందులో పొజిషన్ అనేది లాక్ చేయడానికి క్వార్టర్ ఎండ్ కూడా ఉంటుంది, మనకి స్వింగ్ అవుతూ ఉంటుంది, దాంట్లో మనం పొజిషన్ అనేది లాక్ చేస్తాం ఈ క్వార్టర్ ఎండ్లో. ఇది మన మార్కింగ్ అనేది యూజ్ చేస్తాం అనమాట, ఆర్క్స్ సర్కిల్స్ డ్రా చేయడానికి, సర్ఫేస్ వర్క్ సర్ఫేస్ మీద మార్క్ చేయడానికి యూజ్ చేస్తాం ఇది, విత్ ఈక్వల్ స్పేసెస్ అనమాట. నెక్స్ట్ డివైడర్, ఇట్ ఈస్ ఆల్సో సేమ్ యాజ్ వింగ్ కంపస్. ఇది మనకి యాక్యురసీ అనేది పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇందులో స్ప్రింగ్ అనేది ఉంటుంది, టూ పాయింటెడ్ లెగ్స్ ఉంటాయి, స్క్రూ ఉంటుంది. ఈ స్క్రూ అనేది టైట్ చేస్తుంటే ఆ టూ పాయింట్స్ అనేది దగ్గరికి వస్తుంటాయి, అది స్క్రూ అనేది లూజ్ చేస్తుంటే ఈ స్ప్రింగ్ వల్ల ఎక్స్పెండ్ అయ్యి టూ పాయింట్స్ అనేవి, టూ పాయింటెడ్ లెగ్స్ అనేవి దూరంగా వెళ్తాయి. అంతే సేమ్ యాజ్ వింగ్ కంపస్, కానీ యాక్యురసీ అనేది ఈ డివైడర్ యూజ్ చేయడం వల్ల పెరుగుతుంది యాక్యురసీ అనేది. నెక్స్ట్ ట్రామెల్, ఇది లార్జర్ సర్కిల్స్ డ్రా చేయడానికి యూజ్ చేస్తాం, విచ్ కెనాట్ బి డ్రాన్ బై యూజింగ్ ఆర్డినరీ కంపస్ అండ్ డివైడర్. ఇందులో మనకి వుడెన్ బార్ అనేది ఉంటుంది, నెక్స్ట్ ఇంకా థమ్ స్క్రూస్ అనేవి ఉంటాయి. ఆ పాయింట్స్ యొక్క లొకేషన్ అనేది మనం ఫిక్స్ చేయడానికి థమ్ స్క్రూ యూజ్ చేస్తూ ఉంటాం. ఈ ట్రామెల్ పాయింట్స్ అనేవి వుడెన్ బార్ మీద అడ్జస్ట్ చేసుకుని మనకు డిజైర్డ్ లెంత్లో మనం ఎంత రేడియస్తో సర్కిల్ డ్రా చేయాలనుకుంటున్నామో అంత అడ్జస్ట్ చేసుకుని ఆ థమ్ స్క్రూ అనేది టైట్ చేస్తే ఆ పొజిషన్ అనేది లాక్ అయి ఉంటుంది. అప్పుడు ఆ డైమెన్షన్తో సర్కిల్స్ అనేవి డ్రా చేసుకోవచ్చు మనం. ఈ ట్రామెల్ యొక్క యూజ్ అది. నెక్స్ట్ టూల్ వచ్చేసి క్యాలిపర్స్. ఈ క్యాలిపర్స్ అనేవి ఇండైరెక్ట్ మెజరింగ్ టూల్స్ అంటారు. ఇందులో లీనియర్ మెజర్ డైమెన్షన్స్ అనేవి మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ ట్రామెల్ క్యాలిపర్స్ అనేవి బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ మెజర్మెంట్స్ చేయడానికి అనేవి యూజ్ చేస్తాం విత్ ది హెల్ప్ ఆఫ్ ది స్టీల్ రూల్. ఇందులో వేరియస్ సైజెస్లో కూడా మనకి ఈ క్యాలిపర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇందులో మేజర్గా త్రీ టైప్స్ ఉంటాయి, అవుట్ సైడ్ క్యాలిపర్స్, ఇన్సైడ్ క్యాలిపర్స్, హెర్మో ప్రొడక్ట్ ఆర్ ఆడ్ లెగ్ క్యాలిపర్. ఫస్ట్గా అవుట్ సైడ్ క్యాలిపర్ చూద్దాం. ఈ అవుట్ సైడ్ క్యాలిపర్లో టూ లెగ్స్ అనేవి బెండ్ ఇన్వర్డ్స్ ఉంటాయి. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది మెజర్ థిక్నెస్, డయామీటర్ అండ్ అదర్ అవుట్ సైడ్ డైమెన్షన్స్ అనేవి మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఆ డైమెన్షన్ ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఆ లెగ్స్ యొక్క పాయింట్ మధ్య డిస్టెన్స్నే మా డైమెన్షన్ కింద చూస్తాం మనం. నెక్స్ట్ ఇన్సైడ్ క్యాలిపర్, ఇందులో టూ లెగ్స్ అనేవి అవుట్ సైడ్ బెండ్ అయి ఉంటాయి. ఇందులో ఇది హోల్ యొక్క డయామీటర్ని ఇన్సైడ్ డైమెన్షన్స్ అనేవి మెజర్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఇది కూడా సేమ్ టూ పాయింట్స్ దగ్గర డిస్టెన్స్ ఎంత ఉందో అది మెజర్ అదే డైమెన్షన్ కింద తీసుకుంటూ ఉంటాం మనం. ఇన్సైడ్ క్యాలిపర్, అవుట్ సైడ్ క్యాలిపర్ డిఫరెన్స్ అది. నెక్స్ట్ హర్మో ప్రొడక్ట్ ఆర్ ఆడ్ లెగ్ క్యాలిపర్, ఇందులో వన్ లెగ్ అనేది స్ట్రైట్ పాయింట్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకో పాయింట్ అనేది ఇంకో లెగ్ అనేది మనకి ఇన్వర్డ్ బెండ్ అయి ఉంటుంది. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే సిలిండ్రికల్ వర్క్ యొక్క సెంటర్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటుంది ఇది. ఇంకా స్క్రైబింగ్ అంటే మార్క్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. ఎలాగ వర్క్కి ప్యారలల్గా ఎడ్జ్కి ప్యారలల్గా లైన్ అనేది డ్రా చేయడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ టూల్ స్పిరిట్ లెవెల్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ద లెవెల్ ఆఫ్ ది వుడెన్ సర్ఫేస్. ఇది వుడ్ సర్ఫేస్ మీద ప్లేస్ చేశాక అందులో ఈ ట్యూబ్ లాగా ఉంటుంది, అందులో బబుల్ టైప్ ఉంటుంది. ఆ బబుల్ అనేది టూ లైన్స్ యొక్క మధ్యలో ఉందంటే మనకి వుడ్ యొక్క సర్ఫేస్ అనేది ఎలాంటి ఇన్క్లినేషన్ లేకుండా ఉందని తెలుసుకోవచ్చు. ఒకవేళ ఆ బబుల్ అనేది ఆ టూ లైన్స్కి పక్కకు వచ్చిందంటే ఆ వుడెన్ సర్ఫేస్ అనేది అనవైన్గా ఉంది, లెవెల్ అనేది కరెక్ట్గా లేదని మనం తెలుసుకోవచ్చు. ఇది స్పిరిట్ లెవెల్ యొక్క యూజ్. నెక్స్ట్ టూల్ ప్లంబాబ్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు టెస్ట్ వెర్టికల్ సర్ఫేసెస్. ఇక్కడ థాడ్ కనిపిస్తుంది కదా, ఆ థాడ్ అనేది హోల్డ్ చేసి మనం ఎంతో ఈ కింద కనిపించే మెటల్ అనేది, ఇది మెటల్తో అన్న తయారు చేస్తారు, వుడ్తో అన్న తయారు చేస్తారు. ఇది
కిందకి గ్రావిటీ మీద కిందకి వేలాడుతూ ఉంటుంది. ఆ లైన్కి ప్యారలల్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి మనం వెర్టికల్ సర్ఫేసెస్ని చెక్ చేయడానికి ఈ ప్లంబాబ్ అనేది యూజ్ చేస్తాం. స్పిరిట్ లెవెల్లో ప్లంబాబ్ అనేది రెండు కలిపి యూజ్ చేయడానికి ఎలాంటి వర్క్ యూజ్ చేస్తామంటే, మన ట్రై స్క్వేర్ అనేది చిన్నగా ఉంటుందో మనం వర్క్ అనేది మెజర్ చేయడానికి లార్జర్ కాంపోనెంట్స్ ఉన్నాయనుకో, వాటిని వర్క్ మెజర్ చేయడానికి ట్రై స్క్వేర్ అనేది సరిపోదు. అలాంటి సందర్భాల్లో ఈ ప్లంబాబ్ ట్రై స్పిరిట్ లెవెల్ అనేది ఆ రెండు కాంబినేషన్ యూజ్ చేస్తాం. ఇది ప్లంబాబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, హోప్ యూ లైక్ ఇట్. We'll be right back.